पेगासस व्यवहारंपై एपी असेंबली हाउस कमिटी एर्पाटु चेसिंदि भूमन करुणाकर रेड्डी चेयरमैन गा हाउस कमिटी पनि चेयनुंदि ई कमिटीलो भाग्यलक्ष्मी अब्बय्य चौधरी पार्थसारथि अमरनाथ मेरुग नागार्जुन मद्दालि गिरिधर सभ्युलुगा उंटारु బడ్జెట్ పై సీఎం సమాధానం తర్వాత హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత సభ నిర్వధికంగా వాయిదా పడింది. టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ది హౌస్ కమిటీ ఆన్ అన్లాఫుల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డేటా థెఫ్ట్ అండ్ ఇల్లీగల్ ట్రాన్స్మిషన్ కాజింగ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్ during the period 2016-2019 has been constituted with the following members of Andhra Pradesh Legislative Assembly to serve on the House Committee: Shri Bhuman Karunakar Reddy Garu Chairman, Srimati Kottagulli Bhagyalakshmi Member, Shri Guduvada Amaranath Member, Shri Kotari Abbayya Chaudhary Member, Shri Kolisu Parthasarathi Member, డాక్టర్ మేరుగు నాగార్జున మెంబర్, శ్రీ మద్దాలి గిరిధర్రావు మెంబర్. చంద్రబాబు హయాంలో పెగాసస్ వినియోగించారన్న ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని వేసింది. భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రెహానా లైవ్ గా అందిస్తారు. రెహానా, చెప్పండి, ఈ కమిటీ ఏం చేయబోతోంది, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, మనం చూసుకున్నట్లయితే పెగాసస్ అంశంని శాసనసభ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన పెగాసస్ అంశం మీద, అంటే గత ఏవైతే ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గత ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసిందనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పెగాసస్ మీద ఒక హౌస్ కమిటీని ఇవాళ ఫ్రేమ్ చేశారు. దీనికి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఆయన చైర్మన్ గా ఈ 6 సభ్యులు ఉన్నారు. అంటే చైర్మన్ తో పాటు మొత్తం 7 సభ్యులతో హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య మనం చూసుకున్నట్టయితే భాగ్యలక్ష్మి, అమర్నాథ్, అదేవిధంగా అబ్బాయి చౌదరి, పార్థసారథి, మెరుగ నాగార్జున, మద్దలి గిరిధర్రావు. సో వీళ్ళందరూ సభ్యులుగా హౌస్ కమిటీని ఫ్రేమ్ చేశారు. అంటే ఈ హౌస్ కమిటీ గత ప్రభుత్వంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ని అనధికారికంగా ఉపయోగించారు, అనధికారికంగా వాడారు, కొనుగోలు చేశారనే ఆరోపణలను ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తోందో, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారను అప్పుడు ఉన్న అధికారిక పార్టీ టీడీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గతంలో 4-5 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసిందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీని మీద లోతుగా విచారణ కొనసాగించే దిశగానే ఈ హౌస్ కమిటీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ మనం చూసుకున్నట్లయితే శాసనసభ ఈ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఈ హౌస్ కమిటీ ఫర్దర్ గా దీనికి సంబంధించి విచారణ చేపట్టనుంది. అంటే గత ప్రభుత్వం ఏ రకమైన ఏవైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో సభ్యులు, వీటికి సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం, అదేవిధంగా గతంలో ఫైల్ చేసిన కేసెస్ ఉన్నాయి, వీటికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కొన్ని కేసులు కూడా ఫైల్ చేశారు, వీటన్నిటిని కూడా తవ్వి తీసే ప్రయత్నం చేస్తారు. పోలీసింగ్ దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ హౌస్ కమిటీ ముందుగా ఈ హౌస్ కమిటీ మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. క్రాంతి, మొత్తం మీద చూసుకున్నట్లయితే పెగాసస్ అంశాన్ని చేపట్టడము దీని మీద షార్ట్ డిస్కషన్ వరకు మాత్రమే పరిమితం కాకుండా హౌస్ కమిటీ ఏర్పాటు చేసి ఈ అంశాన్ని అంత తొందరగా వదిలే ప్రసక్తే లేదు అనే ఒక సంకేతాలను ఇచ్చినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పెగాసస్ సంబంధించి మరింత లోతుగా విచారణ కొనసాగించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని శాసనసభలో ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ ద్వారా మనకు అర్థమవుతుంది. క్రాంతి, రెహానా, ఓవైపు నారా లోకేష్ ప్రకటించారు మేము అలాంటిది కనుక కొన్ని ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ నేత ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఆయన రాసిన లెటర్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ హౌస్ కమిటీ వేయటంలో ప్రభుత్వం ఆంతర్యం ఏంటి? అంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు ప్రతిపక్ష ఇప్పుడున్న టీడీపీ వీటిని ఈ ఆరోపణలు ఖండించింది. ఇది కేవలం వైసీపీ చేస్తున్న ఆరోపణలు, అందులోనూ పీకే ప్రశాంత్ కిషోర్ ఏదైతే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి ఇదే విధంగా వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా ఉన్నారు, ఆయన అడుగు జాడల్లోనే లేదంటే ఆయన సూచనలకు అనుగుణంగానే మమతా బెనర్జీ తమ మీద తప్పుడు ఆరోపణలు చేశారని ఈ ఆరోపణలు ఖండించారు. అదే సమయంలో ఈ 2021లో ఒక ఆర్టీఐ కార్యకర్త వేసిన ప్రశ్నకి సమాధానం
చెప్తు అప్పుడు డీజీపీ గవర్నర్ గౌతమ్ సవాంగ్ ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఏది కొనలేదని కూడా అనౌన్స్ చేయడం అని స్పష్టం చేయడం జరిగింది అంటే ఇలాంటి సాఫ్ట్‌వేర్ మనం చూసుకున్నట్లయితే వైసీపీ దీన్ని ఖండిస్తా ఉంది ఇది అనధికారికంగా చేసే ప్రక్రియ కాబట్టి ఎక్కడా కూడా రికార్డ్స్ లో ఉండదు అధికారికంగా కొనుగోలు జరగదు అంటే అనధికారికంగా జరిగిన కార్యక్రమాలను ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారని మరొక ప్రశ్న కూడా మన ముందు వస్తుంది క్రాంతి ఎందుకంటే అనధికారికంగా కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారనేది మరోవైపు టీడీపీ ఇప్పటికే చెప్తుంది గత 3 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు నిజంగానే పెగాసస్ లాంటి సాఫ్ట్‌వేర్ మనం ఉపయోగించినట్లయితే మీరు అధికారంలోకి వచ్చుండే వాళ్ళు కాదు అని దీంతో పాటు మరి 3 ఏళ్ల పాటు మీరు ఏం చేశారనే ప్రశ్న కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక రాజకీయమైన చర్చ దిశగా రాజకీయమైన అంశాల దిశగా ఈ పెగాసస్ సంబంధించి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది గతంలో గనుక నిజంగానే పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారా అది ఏ రూపంలో ఉపయోగించారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రుడు కొన్ని అంశాలను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అంటే అప్పుడు 2017కి సంబంధించి చూసుకున్నట్లయితే డ్రోన్స్ ను కొనడానికి 25 కోట్ల రూపాయలతో డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి జరిగిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆ రోజు సభ ముందు పెట్టడం జరిగింది అంటే ఒక ఈ కేసుకు సంబంధించి పెగాసస్ రూపంలో కాకుండా డ్రోన్లు గాని ఇతర రూపాల్లో కొనుగోలు జరిగిందా దీనికోసం బడ్జెట్ అలోకేషన్స్ జరిగాయా 17 కోట్ల రూపాయలను ప్రభుత్వం డైరెక్ట్ గా అలాట్ చేసింది అదే విధంగా మరొక 4 కోట్లను ఇతర ప్రాజెక్టులకు వెళ్లాల్సిన డబ్బును ఇతర పథకాలకు వెళ్లాల్సిన డబ్బును మళ్లించి ఈ డ్రోన్ల కొనుగోలుకు చేశారని ఆరోపణలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు అంటే మొత్తంగా ఇది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం పెగాసస్ సాఫ్ట్‌వేర్ ని గత ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణలను ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారనేది కీలకమైన అంశం ఇది అధికారికంగా కొనుగోలు చేయనప్పుడు అనధికారికమైన ట్రాన్సాక్షన్ జరిగితే గనక అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది కష్టం మొత్తంగా అయితే ఇది ఒక రాజకీయమైన కోణాలు అటువైపు టీడీపీ వైపు నుంచి కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కనిపిస్తాయి అటువైపు టీడీపీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఒక ఆరోపణలు చేశారు ఇదొక ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగానే అధికార ప్రతిపక్షాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాయి మరి పెగాసస్ సంబంధించి హౌస్ కమిటీ వేసిన నేపథ్యంలో దీనిలో మరింత లోతుగా విచారణ చేసే విషయాలు గాని వాస్తవాలు బయటకు వస్తాయా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న క్రాంతి థాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రహానా